నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఆరోగ్యపరమైన విషయాలు కుదరపడతాయి. మీ స్నేహితులు, మీ సన్నిహితులు ఏం చేస్తున్నారా చెప్పని ఆలోచిస్తారు. సన్నిహితమైనటువంటి వ్యక్తులు లేకుండానే కొంత ఇబ్బందికరమైన ఒక వాతావరణం ఏర్పడుతుంది. ఏవి తోచుబాటు కాదు. కొన్ని సందర్భాల్లో బయటికి వెళ్ళి కొంత రిలాక్స్ అయ్యి వస్తారు. వ్యాపార సంబంధమైన విషయాల్లో ఎదురైనటువంటి ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా మనం పరిష్కరించుకోవాలని చెప్పని ఆలోచన చేస్తారు. కొంతమంది అసలు జీరో బిజినెస్ చేద్దామని చెప్పి ఆలోచిస్తారు. అది మంచిది కాదు. ఎప్పుడు కూడాను ప్రభుత్వ సంబంధమైనటువంటి నిబంధనల్ని మనం ఖచ్చితంగా పాటించి రాజద్రోహం చేయకుండా ఉండటం అనేది చెప్పదగినటువంటి సూచన. ఇది నా మాట కాదు, ధర్మశాస్త్రంలో చెప్పారు. ప్రభుత్వం కానీ రాజు కానీ చెప్పినట్టుగా ప్రజలు నడుచుకోవాలని చెప్పనేటువంటి ఒక ధర్మసూక్తి ఉంది. ఇదే మనల్ని కాపాడుతుంది. అనేక విషయాల్లో మీ మనసు వల్ల మీరు ఎంతగానో ప్రయోజనాలు పొందగలుగుతారు. మీ పిల్లలకి కాలేజీలో కానీ స్కూళ్ళలో కానీ మంచి సీట్లు రావడానికి కారణం ఏంటంటే కేవలం మీకున్న గుడ్ విల్ మాత్రమే అందుకు కారణమవుతుంది. అనేక విషయాల్లో అనేక మందికి సహాయం చేసిన మీరు, మీకు అత్యవసరమై ఏదైనా చిన్న సహాయం ఎదుటి వాళ్ళని అడిగితే వాడు చేయలేమని చెప్పని ముఖం మీద చెప్పేస్తారు. మీ ద్వారా లబ్ధి పొంది, మీ పరపతి ద్వారా, మీ పలుకుబడి ద్వారా, ప్రజల్లో మీకున్నటువంటి మంచితనం ద్వారా అధికార అందరం ఎక్కిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోకపోవటం మీ మానసిక వేదన కారణమవుతుంది. ప్రపంచం అంతా ఇలానే ఉంటుంది అనే భావంతో మీరు భావిస్తారు. అదే కోణంలో ప్రపంచాన్ని చూస్తారు. ఎక్కడైనా పేదవాడు రోగం వచ్చి హాస్పిటల్కి వెళ్తే వాడిని పట్టించుకునేవాడే ఉండరు. డబ్బులు లేని వాడివి, నువ్వు బతికేం చేస్తావు, పో బయటికి పోసావు. ఈ రకమైన సమాజం మన ముందుందా అని చెప్పని తెలుసుకొని చాలా బాధపడతారు. అయితే అన్నింటి భగవంతుడు చూస్తున్నాడు, పెద్దానికి పరిష్కారం చూపిస్తున్నాడు. కొంతమంది పాపం ఎక్కువగా చేసినప్పటికి కూడాను వాళ్ళని భగవంతుడు ఎట్లా భరిస్తున్నాడా అనే విషయం మీకు అర్థం కాదు. ఇది కర్మ సిద్ధాంతానికి వదిలేయాల్సిన విషయం, కాలానికి వదిలేయాల్సిన విషయం. వివాహాది శుభకార్యాలే కాదు, పునర్వాస సంబంధమైన విషయ వ్యవహారాలు కూడా లాభిస్తాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే మీ కోరిక ఫలిస్తుంది. మానసికమైన సంతోషం కలుగుతుంది. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈ పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో మహాలక్ష్మీదేవి పూజ ఎవరైనా చేసుకోవచ్చు. మీకు కుదిరినటువంటి రోజున మహాలక్ష్మీదేవి అమ్మవారికి ఆరావళి కుంకుమతోటి, లక్ష్మీ చందనంతోటి పూజించడం, తామరమాల అమ్మవారి మెళ్ళో వేసి ఆ మరుసటి రోజు ఆ తామరమాల తీసి మీ మెళ్ళో వేసుకొని ఇంకో కొత్త తామరమాల తీసి అమ్మవారి మెళ్ళో వేస్తే సానుకూలమైనటువంటి ఫలితాలు ఖచ్చితంగా సంప్రాప్తిస్తాయి. ఈ లక్ష్మీ చందనానికి, ఈ ఆరావళి కుంకుమకి చాలా విశిష్టత ఉంది. అమ్మవారి పూజల్లో, ముఖ్యంగా మహాలక్ష్మీదేవి పూజల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇందువల్ల అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయని చెప్పని చాలామంది చెప్పగా విన్నాను. నిరుద్యోగులైన విద్యావంతులకు కూడాను ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేనేలేదు. శారీరకంగా ఒత్తిడి ఎక్కువవుతుంది, మానసికంగా ఒత్తిడి ఎక్కువవుతుంది. ఉద్యోగంలో ఎదుగు బొదుగు ఉండదు. ఈ ఉద్యోగాన్ని ఎప్పుడు మానుకుందామా అని మీరు ఆలోచిస్తారు. అనుకోకుండా మీకే మంచి అవకాశాలు కలిసి వస్తాయి. మంచి ఉద్యోగంలో చేరతారు, జీతం బాగా వస్తుంది, భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటారు, చేసిన దారధర్మాలు ఈ విధంగా కలిసి వచ్చాయని చెప్పని సంతోషపడతారు. అందులో ఏ రకమైన సందేహం లేదు. ఈ రాశిలో జన్మించిన వారికి, ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 2. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.